తిరుపతి నుండి హరిప్రసాద్ గారు రాస్తున్నారు మరణించిన వారి అస్థికలు కాశీ గంగలో కలపాలి కోరుతున్నారు మామూలుగా అస్థికలు కలిపేటటువంటిదే సంప్రదాయం కలపడం అనేటటువంటిది మనము ఏదో నెహ్రూ మరణించినప్పుడు ఆయన తన చితాభస్మాన్ని భారతదేశంలో అన్ని వైపులా పంట పొలాల్లో చల్లమని చెప్పి నదుల్లో చల్లమని చెప్పి కోరాడు అని చెప్పి మనం వింటూ ఉంటాం చితాభస్మం కాదు ముఖ్యంగా అస్థిమజ్జనం జరగాలి మనిషి చనిపోయాక దహన సంస్కారం చేశాక రెండవ రోజున ఎముకలు ఏరటం అస్థి సంచయనము అంటారు మంత్రపూతంగా ఒక్కొక్క అవయవం దగ్గరటువంటి హృదయ స్థానంలో ఉన్నటువంటిది తొడల దగ్గర ఉన్నటువంటిది అట్లా ఒక్కొక్క స్థానాన్ని చెబుతూ మంత్రంతో ఆ స్థానంలో ఉండేటటువంటి ఎముకని తీసి కుండలో పెట్టి ఈ బూడిదంతా కూడా ఎత్తి పారిపోయాలి అది కూడా శాస్త్ర విధి నియమమే ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా శ్మశానాన్ని వదిలిపోవటము ఇది కూడా మంచిది కాదు దీనికి మన వాళ్ళు మన సంస్కృతిలో ఎన్నో మంచి పద్ధతులు ఏర్పాటు చేశారు అలా తీసినటువంటి ఎముకలని పవిత్రమైనటువంటి నదులలో కలపటం వల్ల చనిపోయినటువంటి వాళ్ళ సుకృతికి ఇది హేతు అవుతుంది అని చెప్పి ఉత్తరగతులకి హేతు అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి వీలైనంత తొందరగా ఈ అస్థిమజ్జనం జరగటం వేరు అసలు పన్నెండవ రోజు క్రితం జరిగే లోపలే సమీప నదులు అయినా దీన్ని అస్థిమజ్జనం చేస్తే అది వాళ్ళకి అంటే ఉత్తరగతులకు వెళ్ళటానికి ఈ దేహము ప్రేత శరీరం పోయి యాతనా శరీరం వచ్చే ముందే ఇలాంటివి జరిగితే చాలా మేలు మరి గంగా నదిలో కనుక వీళ్ళ ఎనుకలు ఉండేట్లయితే దానివల్ల ఎంత కాలం ఉంటాయో అన్ని సంవత్సరాలు వందల సంవత్సరాలు కూడా వీళ్ళకి సుకృతం ఉంటుందని అన్నారు కాబట్టి గంగలో కలపటం అనేటటువంటిది ఉన్నది అలా గంగలో కలిపేటటువంటి వాళ్ళు గ్రహణ దోషం పట్టకండగా కలపాలి మధ్యలో గ్రహణం మనక తగిలేటట్లయితే ఈ అపవిత్రం అయిపోతుంది అందువల్ల ఏ గ్రహణము సోకకండగా మధ్యనం వీలెంత తొందరగా జరపటం మంచిది